పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని సిపిఐ ఎమ్మెల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి వై మహేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం వికారాబాద్ మండల పరిధిలోని పులిముద్ది గ్రామంలో ఈ నెల 4న చేపట్టిన చెలో ప్రగతి భవన్ వాల్ పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోడు భూములకు ప్రభుత్వం వెంటనే పట్టాలు ఇచ్చి రైతులకు ఆదుకోవాలని సూచించారు. ఎన్నో ఏళ్లుగా ఆ భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు శాశ్వత పరిష్కారం చూపాలని ఆయన కోరారు. చెలో ప్రగతి భవన్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి వచ్చి విజయవంతం చేయాలని ఆయన రైతులను కోరారు. కుడిమతి గ్రామంలో అనేక సంవత్సరాల నుంచి ప్రభుత్వ భూముల్లో వ్యవసాయం కొనసాగిస్తూ జీవనోపాధి కొనసాగిస్తూ రోజు వాళ్లకు అనేక సంవత్సరాల నుంచి ప్రభుత్వానికి విన్నవించిన, రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం విన్నవించిన కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం, మన రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి కుటుంబం 200 కుటుంబాలు సాగు చేసుకుంటున్నాయి, వాటికి పట్టలు ఇవ్వకుండా నీరుగార్చే పరిస్థితి రోజు రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తూ ఉన్నది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని సాగు చేసుకున్నటువంటి భూములలో పట్టలు ఇవ్వాలని చెప్పేసి కూడా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు జూలై 4 రోజు భూమికి ఏ రకంగా అయితే పట్టలు ఇస్తామని చెప్పి దరఖాస్తు పెట్టించుకున్నారో అదే రకంగా 2025 చట్టం ప్రకారం, పోడు భూముల చట్టం ప్రకారం ప్రతి ఒక్క వ్యక్తి కూడా గిరిజనులు కానీ గిరిజనేతరులు కానీ ఎవరికైనా కూడా పట్టలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ చలో ప్రగతి భవన్ ముట్టడి విజయవంతం చేయాలని చెప్పేసి కూడా మన పులిమతి గ్రామంలో పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరుగుతూ ఉన్నది. ఈరోజు అనేక సంవత్సరాల నుంచి జీవనోపాధి కొనసాగిస్తున్న పట్టలు ప్రభుత్వ భూములలో కబ్జా నుండి ప్రభుత్వ భూములలో సాగు చేస్తున్న వాళ్ళు కూడా ప్రభుత్వం కుట్రపూరితంగా పట్టలు ఇవ్వట్లేదు. దాని పేరుతో హరితారంతో పేరుతో ఫారెస్టర్లు కూడా ఉన్నటువంటి రైతులను కూడా 78 నుంచి కబ్జాలు ఉన్న రైతులను కూడా వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు. ఆ వేధింపులు కూడా ఆపాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వం చొరవ తీసుకొని గ్రామస్తులకు ఎవరైతే గ్రామస్తులు కబ్జాలు ఉన్నారో వాళ్ళకి పట్టలు ఇవ్వాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. న్యూ డెమోక్రసీకి ఈ యొక్క పోస్టర్ ఆవిష్కరణకు వచ్చేసినటువంటి మిత్రుడు మహేందర్ గారికి హృదయపూర్వక నమస్కారాలు. మా గ్రామము పుల్మద్ది, మండలం వికారాబాదు, జిల్లా వికారాబాదు. మా యొక్క గ్రామంలో దాదాపు 200 కుటుంబాలు గవర్నమెంటు భూముల్లో మేము సాగులో ఉన్నాము. ఉన్నప్పటికీ మరి ఇప్పటి వరకు మాకు పట్టాలు ఇవ్వాలని ఎన్నోసార్లు మరి ఎంఆర్ఓ దగ్గర కానీ, జిల్లా కలెక్టర్ దగ్గర కానీ, పై ఆఫీసర్ దగ్గర కానీ పోయి మేము విన్నపత్రాలు ఇచ్చినాము. అయినప్పటికీ ఇది చూస్తాంలే చేస్తాంలే అని మాయమాటలు చెప్పి మభ్యపెడుతున్నారు. కానీ మాకు పట్టాలు ఇచ్చిన పాప అన్న ఓలేరు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని వికారాబాద్ మండలాల్లో మా యొక్క గ్రామం పెద్ద గ్రామము, మరి జనాభా పెద్ద జనాభా ఉంది కాబట్టి, ఉన్నప్పటికీ మరి భూములు తక్కువ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క పోడు భూములలో ఉన్నప్పటికీ దయచేసి ప్రభుత్వం ఇది గమనించి మరి పేదలైనటువంటి ప్రతి ఒక్కరికి మరి పట్టాలు ఇవ్వాలని కోరుతున్నాము. ముఖ్యంగా ఈ యొక్క ధరణి అనేది ఒకటి వెబ్సైట్ ఓపెన్ చేసి ఈ ధరణి ద్వారా మరి పోడు భూములు, లావణ పడ్డ భూములు అని ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకొని వాళ్ళు ప్రభుత్వం వాళ్ళు గుంజేసుకుంటున్నారు. ఇది చాలా బాధాకరమైన విషయము. పల్లె ప్రగతి, బృందావనము, ఇది ఒకటి దీని పేరు మీద చాలా మటుకు గుంజుకుంటారు. కాబట్టి దయచేసి ఎవరైతే సాగులో ఉన్నారో వారికి, కబ్జాలో ఉన్న వారికి పట్టాలు ఇవ్వాలని కోరుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి అందరికీ నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను.